పవన్ కళ్యాణ్ అధికార ప్రతిపక్ష పార్టీలపైన తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు పడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్న పడుతున్న ప్రజలకు న్యాయం చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలపై స్పందిస్తున్నారు జనసేన పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ పట్ల ఆకర్షణలవుతున్న నాయకులు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు తూర్పు పశ్చిమ గోదావరిలోని ప్రముఖ నాయకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు వీరి చేరికతో గోదావరి జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు కోస్తాలో రాజకీయ సమీకరణాలు పవన్ కు అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ మాటల తూటాలకు పదును పెంచారు మిస్సైల్ లాంటి మాటలతో అధికార ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టి చంద్రబాబుపై సంధిస్తున్నారు పదునైన పదజాలంతో ప్రతిపక్షాన్ని కకావికలం చేస్తున్నారు కేంద్ర కమలనాథులను సైతం కసితీరా కడిగేస్తున్నారు మొత్తానికి జనసేన పోరాట యాత్రలో అన్ని తానై ప్రజలకు న్యాయం చేసే నేతగా నిలబడతానని తప్ప మోసం మాత్రం చేయనంటూ ప్రజాక్షేత్రంలో పయనం కొనసాగిస్తున్నాడు పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ అంచనా వేయడం కష్టం అటువంటి నేత రెండు వేల పద్నాలుగులో టీడీపీ పక్కన నిలబడి ప్రచారానికి వెళ్తే యువత బాగానే స్పందించారు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని భావిస్తున్న సమయంలో తన మనసులోని మాట కూడా అదేనంటూ జగన్ వంటి అవినీతి పరుడు సీఎం కాకూడదనే విషయాన్ని పవన్ కూడా యువతలో బాగానే ఎక్కించారు ఫలితంగా జగన్ అధికార పీఠానికి దూరమయ్యాడు అయితే ఇప్పుడు పవన్ విమర్శలతో టీడీపీ నేతలందరూ గెలుపు వెనుక మా కష్టం మాత్రమే ఉందంటున్నారు వాస్తవానికి దీనిలో ఎంతో కొంత పవన్ కళ్యాణ్ ప్రమేయం ఉందనేది జగమెరిగిన వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో జనసేనాని వామపక్షాలతో కలిసి పోటీకి దిగబోతున్నారు ప్రభుత్వ వ్యతిరేకత పవన్ కళ్యాణ్ ఇమేజ్ తటస్థ ఓటర్లు కొంతమేర పవన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనేది వాస్తవం అయితే అది ఎన్ని సీట్లు తెప్పిస్తుంది ఎన్ని చోట్ల గెలిపిస్తుంది అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే కానీ తప్పనిసరిగా నలభై నుంచి యాభై సీట్లైనా గెలుచుకుంటారనేది జనసేన అంచనా మరి అదృష్టం వరించి జనం ఒక్కసారి అవకాశం ఇద్దామనుకుంటే ఏకంగా సీఎం పీఠమే అనేది విశ్లేషకుల వాదన కూడా అయితే దీని వెనుక మరో భిన్నాభిప్రాయం కూడా ఉంది పవర్ సంగతి ఎలా ఉన్నా కర్ణాటకలో ఏర్పడినట్లుగా కింగ్ మేకర్ మాత్రమే పవన్ చక్రం తిప్పవచ్చనే వాదన బలంగా వినిపిస్తుంది ఏమో రాజకీయాలు కదా ఏదైనా జరగవచ్చు